అందరికన్నా సింపుల్ కానీ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ హెల్దీ స్పైన్ ఏంటో చెప్పనా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మిథున్. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. అందరికన్నా సింపుల్ కానీ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ స్పైన్ అంటే వాకింగ్. ఎస్ అండి, నడవడం. కనీసం రోజుకి ఒక 30 to 45 minutes మీరు ఓపెన్ ఎయిర్లో నడవడం అనేది రిక్వైర్డ్ అండి. మీరు మీ స్పీడ్లో నడవండి, షూస్ వేసుకొని నడవండి, బ్రాండెడ్ షూస్ వేసుకున్నట్లు ఏం లేదు, ఫోన్లో మాట్లాడుకుంటూ నడవండి, పాటలు వింటూ నడవండి, కానీ నడవండి. ఎందుకంటే దాని బెనిఫిట్స్ ఏంటిది? వాకింగ్ వల్ల మన స్పైన్కి రిథమిక్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ వల్ల మసిల్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, మన డిస్క్ అనేవి హెల్దీగా ఉంటాయి. డిస్క్కి న్యూట్రిషన్ అనేది వాకింగ్తోనే వచ్చేస్తుంది. థర్డ్, మన జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇతర సిస్టమ్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన సర్క్యులేషన్ కానీ, మన కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, ఈవెన్ మీకు వచ్చే స్లీప్ కానీ, అన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ మన బాడీ వచ్చింది నడవడానికి. డైలీ కనీసం 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్, దాంతో మనకు ఫ్రీగా విటమిన్ డి కూడా వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ చెప్పిన మనం కానీ ఫాలో చేయము. ఇది ఫ్రీ 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 నడవడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ మనం చేయం. దీనికి ఏంటిది, బ్రాండెడ్ షూస్ ఉండాలి, మరీ కాస్ట్యూమ్స్ ఉండాలి, అవుట్ఫిట్స్ ఉండాలి ఏం అవసరం లేదండి. సింపుల్గా సాఫ్ట్ సోల్ ఉన్న షూస్ పెట్టుకొని నడవండి. డైలీ 30 to 45 minutes, వారానికి కనీసం 5 to 6 రోజులు నడిస్తే చాలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాకింగ్ చేస్తేనే అయిపోతుంది అని వాకింగ్ చేస్తున్న కుంభాలు కుంభాలు బ్రేక్ఫాస్ట్ చేయడం, నో. దానికి ఆహారం కరెక్ట్గా ఎలా తీసుకోవాలో మాకు వీడియోస్లో ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. సెకండ్ ప్రాపర్ నీళ్ళు అండి, కనీసం 3 లీటర్ నీళ్ళు తాగడం, అల్కోహల్కి నో అనడం, అండ్ కరెక్ట్గా 6 to 8 hours పడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నడవడం అనేది చాలా సింపుల్ అండ్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేసే ఎక్సర్సైజ్ అండి, కానీ ఫ్రీ కాబట్టి మనం చేయం. అదే డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్ళి చేస్తాం, వేస్ట్. వాక్ ఇన్ ఓపెన్ ఎయిర్, సింపుల్ షూస్, అట్లీస్ట్ 30 to 45 minutes. ఓకే, ఐ హోప్ మీరు నీ చెప్పే వీడియోతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం నడుస్తారని. ఫర్ యువర్ హెల్దీ స్పైన్. ఓకే, నమస్తే.